వెల్కమ్ బ్యాక్ పద్మనాభ రెడ్డి గారు. నాలుగేళ్ల క్రితం కేసు పారదర్శకంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీరు ఆర్టీఐ యాక్ట్ కింద ఆ వివరాలు అవన్నీ కూడా అప్లై చేశారు. కానీ ఈరోజు చూస్తే ఏమో మీరు అన్నట్లుగా చైన్ వాళ్ళు ఆ రోజు నిందితులు పట్టుబడ్డ నిందితులు ఎవరెవరి లింక్స్ అయితే చెప్పారో అటు టాలీవుడ్ తారలు కానీ అదేవిధంగా ఇటు కార్పొరేట్ స్కూల్స్ కానీ అవేమి బయటకు రాకుండా వాళ్ళన్నిటికీ క్లీన్ చిట్ వచ్చి ఎవరో ఇద్దరు ముగ్గురు సప్లయర్స్ను మాత్రమే లేదా ఒక 10 మందిని అరెస్ట్ చేయడం అనేది ఈ కేసు అనుకున్న దిశగానే విచారణ సాగుతున్నట్లుగా మనం భావించవచ్చా? హలో పద్మనాభ రెడ్డి గారు, వినిపిస్తోందండి? ఇప్పుడు చెప్పండి, చెప్పండి సార్. ఈ టాలీవుడ్ యాక్టర్స్ కి క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా లేదా ఆ రోజు చెప్పిన కార్పొరేట్ స్కూల్స్ కానీ ఏవి బయటకు రాకపోవడం ద్వారా లింక్ మరి కేసు లేదా ఈ చైన్ పూర్తిగా బ్రేక్ చేసినట్లుగా మనం భావించవచ్చా? ఆడియో మ్యూట్ లో సార్ పద్మనాభ రెడ్డి గారు ఇప్పుడు ఓకేనా? చెప్పండి, ఈరోజు సినీ తారలకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది అదేవిధంగా మీరు అడిగినప్పటికి కూడా వాళ్ళ గోల్డ్ లేదంటే తల వెంట్రుకలకు సంబంధించిన నమూనాలు రిపోర్ట్ బయట పెట్టమని మీరు అడిగినప్పటికి కూడా ఇవ్వకపోవడము, వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడము, ఈ రెండు అంశాలని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? అంటే ఇక్కడ మన దేశంలో రెండు చట్టాలు ఉన్నాయి. డబ్బు వాళ్లకు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు ఒకటి, తయారైపోయింది వ్యవస్థ పెద్దవాళ్ళ రక్ష. ఇప్పుడు మామూలు వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ అమ్ముకుంటున్నారో, పెడ్లర్స్ అంటారు, అక్కడ ఎక్స్ తీసుకొచ్చిస్తే వీళ్ళు వైకు సప్లై చేస్తారు, మధ్యవర్తుల కింద వీళ్ళని పట్టుకున్నారు అంతే. సో ఇలా చేయడం వలన పెద్దగా ఎఫెక్ట్ ఏముండదు. ఇవాళ హైదరాబాద్ లో ప్రతి వారంకోసారి పెద్ద ఎత్తున గాంజా పట్టుబడుతున్నారు. పోలీసు వాళ్ళు సంచులకు సంచులు గాంజా పట్టుకుంటున్నారు. అంటే ఇది పట్టుకుంటున్నారని అంటే ఎంతో డిమాండ్ ఉంది ఇక్కడ. డిమాండ్ అండ్ సప్లై థియరీ, ఇక్కడ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు బయట నుంచి తెస్తా ఉన్నారు. అట్లాగే ఒక 2 డేస్ బ్యాక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా దీంట్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు అమ్మడంలో పట్టుబడ్డారు. అంటే ఇది కాలేజీలోకి వ్యాపించడము, స్కూల్లోకి వ్యాపించినట్టయితే మొత్తం మన జనాభా అంతా, జనరేషన్ అంతా దెబ్బతింటుంది. పంజాబ్ లో ఆల్రెడీ పాకిస్తాన్ పుణ్యాన ఆ యూత్ అంతా కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు అయిపోయినారు పంజాబ్ లో. అమెరికాలో అయితే పక్కన మెక్సికో దేశం ఉంది, అక్కడ నుంచి డ్రగ్స్ కాలిఫోర్నియా రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ, నేను ఒక గోడనే కడతా అన్నాడు అమెరికాకు, తర్వాత మెక్సికో. సో ఇటువంటి పరిస్థితులలో మనం దీన్ని ఈజీగా తీసుకుంటే మంచిది కాదు. దీని మీద సీరియస్ గా ఏ కాలేజీలో కానీ, ఏ స్కూల్లో కానీ, ఏ ఆఫీస్లో కానీ ఈ డ్రగ్స్ మహమ్మారి వ్యాపించకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు నిజాయితీగానే చేయాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని చూస్తే పొలిటికల్ ప్రెషర్ తోని సీ ప్రముఖులను అందరినీ తప్పించిన ఇది. ముందు ముందు కూడా ఎవరైనా పెద్ద వ్యక్తి పట్టుబడితే తప్పించే దానికి తోగ ఏర్పడతా ఉంది. ఇటువంటి కాకుండా ఉంటే బాగుండేది. మొత్తానికి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి సంచలనం సృష్టించిన డ్రగ్ కేసులో పూతు మంత్రంగా ఒక 6 నెలలో 6 ఏడాది ఆ పాప మధ్యవర్తులకు ఫైన్ పడచ్చు, కానీ ఇటు సప్లై చేసిన వాళ్ళు, ఇటు కన్స్యూమ్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఇద్దరు కూడా సేఫ్ గానే ఉండిపోయినారు. ఈరోజు సరే పొలిటికల్ ప్రెజర్స్ తోటే అని అన్నారు, నిజమే. ఎందుకంటే సరిగ్గా రవితేజ తమ్ముడు ఆ రోజు భరత్ ఆయన మరణం ద్వారా, ఎందుకంటే యాక్సిడెంట్లో ఆయన మరణించాడు, ఆ మరణించినప్పుడే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్పి వచ్చినందున మొత్తం కూడా ఈ కేసు టాలీవుడ్ చుట్టూ అసలు ఫస్ట్ అక్కడే విచారణ ప్రారంభమైంది. దానికి డ్రగ్స్ అంశానికి నాంది అక్కడే, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిన కేసులో అసలు టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరు వాడలేదు లేదంటే పూర్తిగా వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది మనం సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చిన ఈరోజు ఇక్కడ మన హైదరాబాద్లో ఇలాంటి విచారణలతోటి ఈ డ్రగ్స్ చైన్ని మనం అసలు బ్రేక్ చేయగలమా? హైదరాబాద్ నగరంలో ఆ డ్రగ్ మహమ్మారిని మనం పూర్తిగా నిర్మూలించగలమంటారా?
ఇప్పుడు నడుస్తున్న పద్ధతిలో చూస్తూ ఉంటే దాన్ని మనం పూర్తిగా నిర్మూలించలేము. దీనికి గట్టి చర్యలు కావాలా. ఈ యొక్క ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ వాళ్ళు ఒక మెసేజ్ ఏంటంటే, ఎక్కడ డ్రగ్స్ అమ్మినా వాళ్ళు ఎంత వాళ్ళైనా ఊరుకునేది లేదు, చట్టం చాలా స్ట్రాంగ్ గా ఉంది, నీకు శిక్ష పడుతుంది అన్న మెసేజ్ పోవడం లేదు. వీళ్ళు కాలేజీలకు పోయి ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, అంటే అన్ని కాలేజీలలో ఇలా జరుగుతుందని నేను అనడం లేదు, కానీ కొన్ని కార్పొరేట్ కాలేజెస్ లోపల ఒక పిల్లలకు స్టేటస్ సింబల్ అయిపోయింది. డ్రగ్స్ సేవించడం అంటే చాలా గొప్పవాడు అన్న దుర్మార్గపు ఆలోచనలు వచ్చినాయి. దాంతో వాళ్ళు డ్రగ్స్ తెలిసి తెలియక వాడుతూ ఉన్నారు. అటువంటి ప్లేస్ లో వీళ్ళు అక్కడ శాంపుల్స్, ఆ పిల్లలు చాక్లెట్లే కావచ్చు, బిస్కెట్సే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ షేప్ లో అక్కడ పరీక్షలు చేయించి ఆ కాలేజ్ యజమాన్యం కూడా గట్టిగా వార్నింగ్, అంటే మీ కాలేజ్ లోపల మీ ఇన్స్టిట్యూషన్ లోపల ఈ డ్రగ్స్ అమ్మడం అంటూ జరిగితే చట్టబద్ధంగా మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పే నాతు లేడు. వాళ్ళు ఈ సిట్ టీం కూడా ఈ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పోలే, ఎక్కడ కూడా వీళ్ళు పోయేసి చెక్ చేసింది కూడా లేదు. ఏదో వాళ్ళు కర్మకాలి ఒక 10 మంది దాకా పట్టుబడ్డారు, వాళ్ళను వాళ్ళ మీద కేసులు వేసేసి చేతులు దులుపుకున్నారు. 4 సంవత్సరాలు బహుశా మీడియా కానీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కానీ దీని ఎంబట పడకుంటే తూతూ మంత్రంగా క్లోజ్ చేసేవాళ్ళు ఇంతవరకు. సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ 12 కేసులు కోర్టులో చాలా చేసినామన్నారు. ఆ ప్రాసిక్యూషన్ నడుస్తూ ఉంటుంది, కొద్ది దినాల్లో శిక్ష పడచ్చు. ఇది ప్రజలకు ఎటువంటి సమతమైనది కాదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే చట్టం ముందు అందరు సమానమే, చిన్నవాడైనా పెద్దవాడైనా. కాబట్టి శిక్ష అన్నది నిజమైన దోషులకు పడాలా. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దీంట్లో ఫస్ట్ తప్పు చేసింది. ఇక మొదలైనా కానీ పెద్ద ఎత్తున సర్చేస్ చేయాలి. కాలే ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ ఒక టార్గెట్ అయిపోయినాయి ఈ యొక్క డ్రగ్ మాఫియా. ఈ మహమ్మారి అంతా ఇక్కడనే బాగా ప్రబలి ఉన్నది. పద్మనాభ రెడ్డి గారు, ఈరోజు సరే ఈ పట్టుబడము ఇది దీనన్ని పక్కన పెడితే, ఈరోజు మీరు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి హైదరాబాద్ని డ్రగ్ మాఫియా నుంచి బయటకి తీసుకురావడానికి మీరు చాలా కృషి చేశారు. ఈరోజు మరి ఈ పోలీసుల సిట్ విచారణలో బయటపడ్డ అంశాలు చూస్తుంటే మీ కృషి అంతా కూడా వృధా పోయినట్లుగా అనిపించట్లేదా? లేదు, ప్రజల్లోకి పోయింది ఇది. అంటే సిట్ సరి అయిన పని చేయలేదు అనేది ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళింది. ప్రజల్లోకి మేము ఇంకా కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా డబ్బున్న తల్లిదండ్రులు, బాగా బిజీగా ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యాపారం ఉన్న తల్లిదండ్రులు, మీ పిల్లలు ఏం చేస్తున్నారో కొద్దిగా గమనించాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు మీరు పాకెట్ మనీ అని పెద్ద ఎత్తున డబ్బు ఇస్తే అది డ్రగ్స్ కొనుక్కునే పరిస్థితి రాకుండా చూసుకోవాలా. అలాగే ఈ యొక్క మన మీడియా కూడా ఎక్కడైనా ఇటువంటి ఉంటే ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలా. ఒక వీళ్ళందరూ అందరం కూడా కంబైన్డ్ గా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని నుంచి కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఈరోజు సీట్ క్లీన్ చిట్ ఇచ్చింది టాలీవుడ్కి, అదేవిధంగా అసలు కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి ఎక్కడా కూడా అది ప్రస్తావన కూడా రాలేదు ఈరోజు రిపోర్ట్స్లో చూస్తే. మరి భవిష్యత్తులో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దీని మీద ఏం చేస్తుంది? మరి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది అదే. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించాలా. ఏదో మా పిల్లడు స్కూల్ వెళ్తున్నాడు బాగా చదువుకుంటున్నాడు కాకుండా, అట్లాగే ఈ యొక్క కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెడ్స్ కూడా వాచ్ చేస్తూ ఉండాలా. ఎక్కడైనా ఏ కొద్దిగా అనుమానం వచ్చినా సంబంధిత అధికారులకు చెప్పాలి. అలాగే వర్ణగదులు సెక్షన్ ఎవరంటే బాగా డబ్బున్న వాళ్ళు, అట్లాగే బాగా డబ్బున్న పిల్లలు, అమాయకులు, తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఈ డ్రగ్ యొక్క మహమ్మారి యొక్క బారిన పడతారు. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. తర్వాత పెద్ద ఎత్తున పబ్లిసిటీ కూడా చేయాలి. ఫలాని కొకేన్ అంటే ఏంటి, అది దాంతో తీసుకున్నట్టయితే ఏమవుతుంది, ఇవన్నీ వివరాలు పబ్లిక్ మన ఇంటర్నెట్ లో దొరుకుతా ఉన్నాయి. బట్ ఇంకా విడివిగా దాన్ని పబ్లిసిటీ చేసినట్టయితే కొందరికి భయం ఉంటుందని అంటున్నాను. చివరగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి హైదరాబాద్కు సంబంధించి లేదా ఈ డ్రగ్స్కి సంబంధించి? ఎందుకంటే పంజాబ్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు పంజాబ్ నుంచి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళడానికి ఎవరు ముందుకు రావట్లేదు. అక్కడి నుంచి ఎవరన్నా స్టూడెంట్స్ వచ్చినా కనీసం అంటే ఒక బ్రాండ్ లాగా వచ్చేసింది పంజాబ్. ఈరోజు హైదరాబాద్ కూడా ఆ పరిస్థితుల్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో హైదరాబాద్లో కూడా డ్రగ్స్ సేవన ఎక్కువైపోతుంది. ఆ ప్రభుత్వం కూడా కొంచెం లిమిట్ ఉండాలి. ఆ మధ్యలో హుక్కా సెంటర్స్ అని పెట్టినారు, దాంట్లో హుక్కాలో డ్రగ్స్ వేసి సేవించినారు. తర్వాత
పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున కావడము మీడియా వాళ్ళు దాన్ని అట్లాగే ఈ డ్రగ్స్ మనం అప్పుడప్పుడు కాలేజీలలో కూడా ఏదైనా డ్రగ్స్ సేవించడం తెలిస్తే వాళ్ళ టెస్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అదే డ్యూటీ కూడా ప్రభుత్వం తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ పద్మనాభ రెడ్డి గారు మహా లైవ్ షోలో పాల్గొన్నందుకు. మొత్తం మీద నాలుగేళ్లుగా సాగిన డ్రగ్స్ మీద సిట్ విచారణ తూతూ మంత్రంగానే ముగిసింది. అసలు ఎవరు డ్రగ్స్ని తీసుకొస్తున్నారు, ఎవరు డ్రగ్స్ని సేవిస్తున్నారు, ఆ ఇద్దరిని వదిలేసి మధ్యలో ఉన్న సప్లయర్స్ని మాత్రమే అరెస్టు చేశారు అని అనేది పద్మనాభ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటికైనా మేల్కోకపోతే ఒక నాలుగేళ్లలో హైదరాబాద్ నగరం అనేది పూర్తిగా డ్రగ్స్ కోరల్లోకి వెళ్ళిపోతుంది, ఇప్పటికైనా జాగ్రత్త పడాలనేది ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది పద్మనాభ రెడ్డి గారితో మహా లైవ్ షో. కీప్ వాచింగ్ మహా న్యూస్.